మనం ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్ లో ఉన్నాము ప్రముఖ నటుడు నందమూరి తారక రత్న భౌతిక కాయం ఆయన నివాసం మోకిలార నుంచి ఇప్పుడే కాసేపటి క్రితమే మనకు ఫిల్మ్ ఛాంబర్ వద్దకు చేరుకుంది ఆయన భౌతిక కాయం ప్రముఖుల వివిధ రంగాలకు చెందిన రాజకీయ ప్రముఖుల సినీ ప్రముఖుల మరియు అభిమానుల సందర్శనార్థం ఇప్పుడు ఫిల్మ్ ఛాంబర్ లో సందర్శనార్థం ఉంచనున్నారు ఆ తర్వాత జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి ఆయన భౌతిక కాయాన్ని సందర్శించేందుకు అభిమానులు విశాల వదనాలతో ఇక్కడికి విచ్చేసిన పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి నటుడు నందమూరి తారక రత్న 40 ఏళ్ల వయసులో తీవ్ర గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన ఆయన 23 రోజులుగా వెంటిలేటర్పై చికిత్స పొందుతూ గత శనివారం రాత్రి తుది శ్వాస విడిచారు ఆయన మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఇప్పటికే సంతాపం ప్రకటిస్తూ ఉన్నారు తారక రత్న భౌతిక కాయాన్ని ఫిల్మ్ ఛాంబర్కు తీసుకురావడంతో ఇక్కడ ఆయనను కడసారి చూసేందుకు అభిమానులు ఎక్కువ క్యూలైన్లో పోటెత్తుతున్నారు అయితే బాబాయ్ బాలకృష్ణ అంటే తారక రత్నకి ఎంతో ఇష్టం అభిమానం ఏకంగా ఆయన ఫోటోని భుజంపై టాటూ కూడా వేయించుకున్నారు వీరిద్దరి మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఉంది దీంతో తారక రత్న అనారోగ్యానికి గురి కావడంతో బాలయ్య తలడిల్లిపోయారు ఇప్పుడు చివరి కార్యక్రమాల్లోనూ బాలయ్య బాబాయ్ దగ్గరుండి చూసుకుంటున్నారు మధ్యాహ్నం 3 గంటల తర్వాత జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తున్నారు ఎంతగానో ప్రేమించిన వ్యక్తి అకాల మరణం చెందడంతో తట్టుకోలేక తారక రత్న భార్య అలోక్యారెడ్డి అస్వస్థత గురైనట్లు తెలుస్తుంది కాళ్ళు చేతుల్లో వణుకు రావడంతో పాటు కొంత మానసిక ఒత్తిడికి కూడా ఆమె గురయ్యారు అలోక్య ఆరోగ్యం ప్రస్తుతం కుదుటపడినట్టుగానే కనిపిస్తుంది అయితే ఆ కుటుంబానికి అండగా ఉంటామంటూ బాలకృష్ణ మనోధైర్యం నింపారు జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణరామ్ చంద్రబాబు లోకేష్ తారక రత్న కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు అచేతనంగా పడుకున్న తమ కుటుంబ సభ్యుడిని చూసి భావోద్వేగానికి గురయ్యారు ప్రస్తుతం మనమైతే ఫిల్మ్ ఛాంబర్లోని విజువల్స్ చూడొచ్చు.